ఆ బాధ మేమందరం అనుభవిస్తున్నాం. టీడీపీ నాయకులు అనుభవించారు, అనిత గారు అనుభవించారు, ఇంకా ఎంతోమంది మా సోషల్ మీడియా హ్యాండ్లర్స్ బట్టలు లేకుండా ఫోటోలు వేస్తారా? దొంగ ముండా కొడుకులారా, మేము గమ్ముగా ఉండాలా? మేము గమ్ముగా ఉండాలా? మీ మీ పళ్ళాల్లో మీ కూతుర్ల ఫోటోలు మేము వేయలేమా? సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి వేయలే. ఈరోజు మేము పవర్లో ఉన్నాం, ఎంతసేపు అవుతుంది మాకు? కరెక్టా? ఇళ్ళకపోతే చెప్పుతో కొడతారు. ఆడవాళ్ళ ఫోటోలు వేస్తే మా ఇళ్లలో, మీ ఇళ్లలో కొట్టరు. ఎందుకంటే మీకు సంస్కారం లేదు కాబట్టి. వాడు గురించి ఒక లోఫర్ నా కొడుకు, వాడి గురించి వాడు ఆ ఎంపీ అంటే అవినాష్ రెడ్డి వాడు మాట్లాడతాడా? సిగ్గుందిరా అవినాష్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సిగ్గుందా నీకని అడుగుతున్నా? ఇదేనా నీకు నీ మీ భాస్కర్ అన్న నేర్పించిన సంస్కారం? రాజారెడ్డి పిల్లకాయలు మనవాళ్ళు మనవరాళ్ళని చెప్పుకునేదానికి సిగ్గు లేదంటరా మీకు? పెడతావురా, చెప్పుతో పెడతాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పనులు చేస్తే. అటువంటి తప్పుడు ఏదోని మీరు సపోర్ట్ చేస్తారా? వాడెవడో ఈరోజు మార్నింగ్ కూడా ఏదో ప్రెస్ మీట్ చూసా, ఎవరు బా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది, విరుపాక విరుక్సుక ఏదో ఉండింది అతని పేరా, విరుపాషి విరుపాషి. ఆయన రెచ్చిపోతున్నాడు, మామరారెడ్డికి అన్యాయం జరగద్ది. అన్యాయం జరగద్దురా, అన్యాయం జరిగి ఉంటే భూమి మీద ఉండడు. వాడు చేసిన పనులకి పైన ఉండాలోడు, కానీ మా బాస్ ఒప్పుకోడు కదాడా, చంద్రబాబు ఒప్పుకోడు. అది కరెక్ట్ కాదు. యూ కెనాట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్. పొన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి ఆయన ఒకడు, నీతి నిజాయితీకి మారు పేరైన పొన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి, ఆయన ఒక సపోర్ట్ ఈడికి. ఆల్ ద పింప్స్ ఆర్ ఇన్ వన్ ప్లేస్ అనిపిస్తుంది నాకైతే. యూ కెన్ ఆల్ ద పింప్స్ ఆర్ ఇన్ వన్ ప్లేస్ అనేది ట్రాన్స్లేట్ చేసుకుంటే అర్థమవుతుంది ఇంగ్లీష్లో. ఒక విషయం కూడా చెప్తున్నా, ఇంకోటి చెప్పాడు డిఐజీ గారు ఏదో మాట్లాడారని నేను చూడలేదు, నేను నిన్న కొంచెం బిజీగా ఉన్నా. కర్నూలులో డిఐజీను నంద్యాలలోనే ఎక్కడో మాట్లాడారని. ఏరే విరూపాక్ష విరూపాక్ష, నాకు అర్థం కాదు. అదే ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్లు పెడతారు ఎవరు, సునీలు పొన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి, వాడికి ఇంగ్లీష్ కూడా రాదు, వాడి చేత పోయి ఢిల్లీలో పెట్టారంటే మీరు ఎంత తెలివిగలో నాకు అర్థమవుతుంది. నేను అడుగుతున్నా, ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఒక డిఐజీ ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే డిఐజీ నువ్వు వైజ్ టీడీపీ నాయకుడిగా మాట్లాడుతున్నావు అన్నాను అంటారు మీరు. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా టాప్ లీడర్స్, నేను అందరిని అంటాంలే, అట్లీస్ట్ 30-40% ఆఫ్ ఆల్ టాప్ పోలీస్ ఆఫీసర్స్ మీ కార్యకర్తలుగా పనిచేయలే? ఈరోజు టీడీపీ కార్యకర్తలు వాళ్ళు పనిచేస్తున్నారా, లేకపోతే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా?